హలో ఫ్రెండ్స్ నేను రాజుగారా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల స్టేట్మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి జనసేనతో పొత్తులో ఉన్నాం పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేస్తున్నామంటారు కానీ జనసేన బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థి ఎవరు అంటే చెప్పరు పైగా ఈ సీఎం అభ్యర్థిని కేంద్రం నిర్ణయిస్తుంది కేంద్ర సూచనల మేరకే మా ఉమ్మడి సీఎం అభ్యర్థి ఉంటారు అంటారు అసలు నాకు అర్థం కాదు బీజేపీలో పవన్ కళ్యాణ్ కన్నా చరిష్మ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురే సీఎం అభ్యర్థులుగా జనాల మనసుల్లో ఉన్నారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి బీజేపీలో ఎవరైనా ఇలాంటి క్రౌడ్ పుల్లర్ ఉన్నారా ఒక నాయకుడు వస్తుందంటే లక్షలాది మంది కనీసం వేల సంఖ్యలో జనాలు వచ్చే అంత సీన్ బీజేపీలో ఎవరికైనా ఉందా ఎవరికి లేదు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు మీ ఉమ్మడి సీఎం అభ్యర్థి అని సివిఎల్ నరసింహారావు గారిని ఈ మధ్యన ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే మా కేంద్రం నిర్ణయిస్తుంది మా కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారు అంటూ వేస్తున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని చెప్పడం లేదు ఇది బీజేపీ వైఖరి ఎంతసేపు జనసేన కావాలి జన సైనికులు కావాలి పవన్ కళ్యాణ్ క్రేజ్ కావాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మా సీఎం అభ్యర్థి అని చెప్పడానికి వాళ్ళకు నోర్లు రావడం లేదు అదే బీజేపీ స్ట్రాటజీ బీజేపీ ఎంతసేపు తాము బలపడాలి అంటే ఇతరులను అడ్డం పెట్టుకొని తాము నిలబడాలి పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న వ్యక్తిని అంటే ఆయనకు సినిమాల పరంగా అటు పొలిటికల్ పరంగా విపరీతమైన క్రేజ్ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంటాయి ఎన్నికలల్లో ఒకరు గెలుస్తారు ఒకసారి ఓడిపోతుంటారు అది జనాల అప్పటికప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి సో పవన్ కళ్యాణ్ ఓడినంత మాత్రం ఆయన క్రేజ్ ఏం పోలేదు ఆయన కిరీటం ఏం పడిపోలేదు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని ఆయన ఇమేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం ఆయనకున్న ఇమేజ్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆయన జన సైనికులను పెట్టుకొని గెలవాలనే ప్రయత్నం తప్ప బీజేపీది మరొకటి కాదు దమ్ముంటే బీజేపీ జనసేన బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకుందా లేదు ఎంతసేపు కేంద్రం కేంద్రం చెప్పినట్టు వినాలి అంటే ఇక్కడ వింటారా ఇక్కడ జనసేన ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి అని మీరు చెప్తే మీ సీన్ సీతారే మిమ్మల్ని పట్టించుకోరు మీతో ఆ క్షణంలోనే వీళ్ళు పక్కకు తప్పుకుంటారు అది తెలిసి కూడా వీళ్ళు దాగుడుమూతలు ఆడడం ఏంటో నాకు అర్థం కాదు